ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. కొలీజియం వల్లే ఖాళీలు, జడ్జిల నియమక విధానం మారాల్సిందే, భిన్నత్వం వైవిధ్యానికి అనుగుణంగా జరగాలి, జడ్జిల ఎంపిక ప్రభుత్వ రాజ్యాంగ హక్కు, గతంలో కోర్టులకు చెప్పిన సర్కారే నియమించేది, ఎన్జేఏసీ ఏర్పాటుకు పార్లమెంట్ నిర్ణయం దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది, ఇది సరికాదన్న నిపుణులు మంత్రి రిజూజు వంటి. కొలీజియం వల్లే ఖాళీలు, జడ్జిల నియామక విధానం మారాల్సిందే, భిన్నత్వం వైవిధ్యానికి అనుగుణంగా జరగాలి, జడ్జిల ఎంపిక ప్రభుత్వ రాజ్యాంగ హక్కు, గతంలో కోర్టులకు చెప్పి సర్కారే నియమించేది, ఇప్పుడు అది మార్చాలని చెప్తా. ఇప్పుడు కొలీజియం వర్సెస్ కేంద్రం. అవును, ఇప్పుడు అసలు యాక్చువల్ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నాడు దానిపైన. అంటే మీరు కొలీజియం అని చెప్పేసి డైరెక్ట్ గా మీరే నియమించుకోవడం ఇది కరెక్ట్ కాదు, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. చూడాలి మరి ఏమైంది. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ కేసీఆర్ గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. బండి వెరీ గుడ్, నడ్డా కితాబు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన దోచుకునేందుకు ధరణి పోర్టల్ తెచ్చారు. సీఎం కుమార్తె విచారణ ఎదుర్కొంటోంది. తెలంగాణ అమరవీరుల్ని వంచించారు. ఇలాంటి వ్యక్తిని ఉంచాలా దించాలా? ఇక తెలంగాణలో బీజేపీదే అధికారం. గెలిచాక అధికారికంగా విమోచనం. సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాను. నిన్న బీజేపీ బహిరంగ సభ జరిగింది కదా, ఆ సభకు సంబంధించి. ఇక దోచుకుందాం దాచుకుందాం, తెలుగు రాష్ట్రాల సీఎంలది తీరిదే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారు. జనం తిరస్కరిస్తే జై తెలంగాణ, జై ఆంధ్ర నినాదాలు తెరపైకి. కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని చెప్పేసి బండి సంజయ్. సోలార్ ప్యానెల్స్ పెట్టాల్సిందే, 100 కిలోవాట్ల లోడ్ దాటే భవనాలకు తప్పనిసరి. కార్బన ఉద్గారాలు తగ్గించే ఇంధనం వాడాలి, లేదంటే 10 లక్షల వరకు జరిమానా. ఆ సొమ్ము చెల్లించకపోతే ఆస్తుల జప్తు. రాష్ట్రాల్లో ఇంధన పొదుపు నిధి ఏర్పాటు చేయాలి. ఇంధన పొదుపు సవరణ చట్టానికి పార్లమెంట్ ఓకే చెప్పిందట. సోలార్ ప్యానెల్స్ పెట్టాల్సిందే అనట. అవతార్ 2 లీక్ విడుదలకు ఒక రోజు ముందే టెలిగ్రామ్ టొరంటో సైట్ లో ప్రత్యక్షమైందంట. విడుదల కాకముందుకే విడుదలైంది సోషల్ మీడియాలో. ఇక ఢిల్లీలో కేసీఆర్ సర్వదర్శనం. అమ్ము ఎగడేశ్వర స్వామి సర్వదర్శనం కదా. సీఎం ను కలిసేందుకు అందరికి అవకాశం. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 దాకా కార్యకర్తల క్యూ. మరో 2 రోజులు అక్కడే. ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ అసదుద్దీన్ కుమార్తె వివాహానికి ఆహ్వానం. ఢిల్లీలో కేసీఆర్ సర్వదర్శనం. ఇక మల్లెనాడు అని కలిస్తాడు గురిగా. ఈ సర్వదర్శనము ఈ దర్శనం తిరుపతులు ఉంటాయి. సర్వదర్శనము కేసీఆర్ తోమాల సేవ, కేసీఆర్ సేవ, కేసీఆర్ సుప్రభాలకి సేవ, కేసీఆర్ పల్లకి, కేసీఆర్ నిత్య కళ్యాణము. నిత్య కళ్యాణము ఈ వెటురాడ అడగట్టి పాల కళ్యాణం. పాల కళ్యాణము ఎందుకు ఫోన్ ఎత్తినాడు కానీ వాళ్ళు మల్లెనతో మాట్లాడలేను అంటున్నాడా? మాట్లాడలేనా? మాట్లాడలేను నేను. ఒకటే బిజీ వస్తుందిగా. ఎవరెవరు చేస్తున్నావు మరి? మాట్లాడట 8 ఏళ్ళే ఆడనే ఉంటుండ ఆయన. కేసీఆర్ సర్వదర్శనం అంట ఆయన. సర్వదర్శనం ఈయన భగవంతుడు, ఈయనకు భగవంతునికి భక్తునికి సర్వదర్శనం. ఇప్పుడు టీఆర్ఎస్ దుకాణం పెట్టింది ఎవరు దేక్తలేడు, ఏ లీడర్ వస్తలేడు. జనన్ అన్న రమ్మన్ రా అని పిలిచిపోయేటట్టున్నాడు. ఈగలు చూపుకునే కత్తున్నాడు ఢిల్లీలో. అమ్మో 70 వేలే బీఆర్ఎస్ ఎఫెక్ట్ తో ఢిల్లీ అయి హైదరాబాద్ ఫ్లైట్ చార్జి నింగికట. ఉదా గురువారాల్లో 70 వేలే చేరిన వైనం. టికెట్ ధరతో కంగు తిన్న బీఆర్ఎస్ శ్రేణులు తిరుగు ప్రయాణాలు వాయిదా సామాన్యుల అవస్థలట. ఇక చూసుకో 70 వేలట. ఈ టికెట్ రేట్లు పెంచేస్తారండి. ఈయనతోటే అంటుండే, ఈయనతోటే పెరుగుతున్నాడు రేట్లు. ఈయన చేయంగానే బాతాల పోసేటి చేయంగా కేసీఆర్ 7 అడుగు పెడితే ఆడ సర్వనాశనం. ఇంకా సర్వదర్శనం అని అరుస్తున్నారు ఆయన. ఆకర్షూ చూసుకొని రారు. ఇక తెలంగాణలో దొరకడు మనకు ఢిల్లీనే. భారతీయ రఫేల్ వచ్చే మనం కోరుకున్న హంగులతో ఫైటర్ జెట్ భారత్ కు చేరుకున్న ఆఖరి యుద్ధ విమానం. ఫ్రాన్స్ తో రఫేల్ డీల్ ముగిసింది అని చెప్పి వాయుసేన ప్రకటించింది. ఇక మిగతా యుద్ధ విమానాలు కూడా భారత్ కు వచ్చేసినాయట. జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్స్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ. సెషన్1 షెడ్యూల్ ప్రకటించిన జాతీయ పరీక్షా సంస్థ. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసు సిబిఐ చార్జ్షీట్ కు కోర్టు ఓకే. 3న హాజరు కావాలని నిందితులకు నోటీసులు. వీరిలో అభిషేక్ బోయిన్పల్లి, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్లై. కానీ కవిత లేదు. చూడు మీరు చూడరు కవితను అరెస్టు చేయరనా? ఇదంతా ఉత్త డ్రామా. ఖరీఫ్ నుంచి పంటల బీమా, రైతుల విమర్శలతో ఇప్పుడు నిన్న బీజేపీ మీటింగ్ అయింది కదా, ఇందులో కవిత చర్చ ఉందా? లేదు, మాట్లాడరు. జేపీ నడ్డా గారు చెప్పాలి కదా మరి. లిక్కర్ స్కామ్ కనిపించేది ఇవన్నీ మనం నేను చెప్తానే ఉన్నా. మనని ఫుల్స్ చేస్తారు వీళ్ళంతా. ఏందో. హలో 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 చెప్పండి అన్న.
ఖరీఫ్ నుంచి పంటల బీమా రైతుల విమర్శలతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఖరీఫ్ నుంచి పంటల బీమా అంటే ఇన్ని రోజులు సంకన కింద సర్కార్ ఏమన్నా చూడగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయమంటే సంకనాకిన సర్కార్ ఇప్పుడంటే ఎన్నికల దగ్గరకు వస్తుంటే మళ్ళీ బీమా అంటా ఉన్నాడు అక్కడ కేంద్రం కట్టింది ప్రీమియం కట్టింది తర్వాత అక్కడ రైతులు కడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడం తోటి ఒకవేళ పంట నష్టపోతే నష్టానికి ఏ కారణం లేదు పరిహారం ఉండదు మన్ను మసడం ఉండదు ఇది కథ అయినది మృత్యుంజయుడు రాజు గుహలో ఇరుక్కొని 43 గంటల పాటు నరక యాతన జిలెటిన్ స్టిక్స్ జేసీబీల సాయంతో రాళ్ళ తొలగింపు 24 గంటలకు పైగా శ్రమించిన యంత్రాంగం క్షేమంగా బయటపడ్డ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స అన్నట అయితే త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాం గానీ ఈ ఏంసీ కార్ ఇది 48 గంటల పాటు టీవీ నైన్ ఆయనే ప్రతినిధి రాజుకు ఇప్పుడు ఇప్పుడు రాజుకుంది రాజును ఇప్పుడు బయటికి తీస్తా ఉన్నారు కాసేపట్లో నిపుణుల బృందం రాబోతా ఉందని టీవీ నైన్ సెల్ఫోన్ కిరికిరి అంటుంది ఎక్కడ ఈ ఛానల్ ఆడ పెట్టుకొని రాజు రాజే గుండె అది యుద్ధానికి పోయిండు పాకిస్తాన్ తో బడ సర్కిల్ మధ్యలోకి బంజేర్ రామి ఇంట్లో పీనికెళ్ళడం దశతట్టున రామి లైవ్ లో ఆయనకు జాతర సమక సారక జాతర అయినట్టు అయింది ఆడ రాజు రాజు కథ ఈ పోలీసోళ్ళు ఈ తర్వాత ఈ రెస్క్యూ టీమును కూడా చివన వాటనీయలే మీడియా వాళ్ళు పోయి ఇక పెట్రా పెట్రా రాజుకి ఏమైంది వెళ్ళిండు అరా రాజు కూర వండుకుంటావు కానీ కూర వేసుకుంటావు కానీ పువ్వు వేసుకుంటావు రాజు వెళ్ళిండా రాజు రాజు ఏ కార్యానికి పోయిండు ఆడికి ఆ రాజు పోయిన పని ఏంది రాజు చేయవలసిన పని ఏంది కుందేలా షికారికి పోయి సరికెళ్ళి పడి రాజు అంటే షికారి రూల్ ఉండదు కదా రాజునే రక్షించాల్సిన పరిస్థితికి వచ్చింది ప్రజలు అంటే రాజే ప్రజల్ని రక్షించాలి కానీ రాజునే ప్రజలు రక్షించే కాడికి వచ్చింది కుందేలా పాతకాలంలో రాజు కుందేలాన్ని సప్పట్లు కొడుతుండొచ్చు ఇప్పుడు అమ్మ మంచిగా అయిందిరా ఆయన మనం బతికి బయట పడ్డామని అనుకుంటుండొచ్చు ఈయన పోయిన కార్గిల్ యుద్ధం కాదా లేకపోతే ఇప్పుడు చైనాత్వం గొడవ కాదా కుందేలా షికారికి పోయి ఇరికిపోయాడు సరికెల ఫోన్ పడదట ఫోన్ పడితే చెయ్యి ఇరికింది అలా బాబో ఇన్ఫెక్షన్లు పెరిగిన శ్వాసకోశ గొంతు సమస్యలు వైద్యుల వద్దకు రోజుకు 5-6 కేసులు హైదరాబాద్ లో అక్కడక్కడ స్వైన్ ఫ్లూ 2 నెలలు మాస్క్ ధరించడమే మేలట అమ్మో నల్ల జాగ్రత్త ఉండాలి జ్వరాలతో స్కూళ్లకు పిల్లలు గైర్హాజరీ బడుల్లో పడిపోతున్న హాజరీ శాతం సగటున 15% పిల్లలు రావడం లేదు కొన్ని పాఠశాలల్లో 50% దాకా తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంట కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాస్కులు వాడండి बैक एतकारी वारी वाहना बैक एतक पत्र बंडी स्टेशन तरली आग्रह पेट्रोलिंग वाहना चोरी युवक सूर्यापेट जिला केन्द्र अदम जना पेट्रोल पड़े उधर వాళ్ళ బండి ఇల్లెత్తుకపోయారంటే వీళ్ళ బండి వాడెత్తుకపోయాడు ఇద్దరు దొంగలే అవుతారు మరి నాకు చెరాణి వస్తావని చెప్పేసి పోలీసులకు వాహనాన్ని సీజ్ చేసేటువంటి అధికారం లేదు కేసు కట్టి చార్జ్షీట్ వేసుకో కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి ఉన్నాయి కదా మరి ఇప్పుడు వాళ్ళ బండి నీళ్ళెత్తుకపోయారు ఇలా బండి నాళ్ళెత్తుకపోయారు ఒకరి మీద కేసులు పెట్టాలి పోలీసులు బైక్ తీసుకెళ్లారని వారి వాహనాన్ని పోలీసు వాహనాన్ని యువకుడు చోరీ చేయడం ఇది నిజంగా తప్పే కాకపోతే ఏందంటే ఇప్పుడు పోలీసుల పరవే వాయ్ వాయ్ ఇజ్జత్ వాయ్ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త